శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 5 79వ ఎపిసోడ్పై నా విశ్లేషణ ఇది. 12వ వారం నామినేషన్ ప్రక్రియలో హౌస్మేట్ దిష్టిబొమ్మపై కొండ పగులు కొట్టి నామినేట్ చేయమన్నారు. మొట్టమొదటిగా రవి సన్నీని కాజల్ నామినేట్ చేశారు. సన్నీ హౌస్లో తన డ్యూటీ సరిగ్గా చేయడం లేదని, కాజల్ షన్ను సిరి బాండింగ్ గురించి రవి అన్నాడని క్వశ్చన్ వేసినందుకు, కాజల్ ఇంటెన్షన్గా షన్నుకు సిరికి రవికి రిలేషన్ బ్యాడ్ చేయాలని చూస్తున్నందుకు నామినేట్ చేస్తున్న రవి చెప్పాడు. ప్రియాంక షన్నును సిరిని నామినేట్ చేసింది. షన్ను బోల్ టాస్క్లో సరిగా ఆడలేదని, సిరి ఏదైనా ఉంటే మొహం మీద మాట్లాడమన్నందుకు, తనను తాను గేలి చేయకపోయినా చేసినందుకు సిరిని నామినేట్ చేస్తున్నానని చెప్పింది ప్రియాంక. షన్ను రవిని కాజల్ని నామినేట్ చేశాడు. రవి కెప్టెన్గా థింగ్స్ కాంప్లికేట్ చేశాడని, సంచాలకునిగా రవి స్ట్రాంగ్గా లేడని రవి నామినేట్ చేస్తున్నాను చెప్పాడు షన్ను. షన్ను సిరి బాండింగ్ గురించి క్వశ్చన్ అడిగినందుకు కాజల్ నామినేట్ చేస్తున్నానని చెప్పాడు షన్ను. శ్రీరామ్ సన్నీని కాజల్ నామినేట్ చేశాడు. సన్నీ గురించి నామినేషన్ గురించి మాట్లాడుతూ, తాను కెప్టెన్సీ కంటెండర్ కాకుండా తన హెల్మెట్ లాక్కున్నందుకు, కాజల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్లో సినీ అనీ మాస్టర్ ఇద్దరు ఫోటోలు కాల్చినందుకు, ఒక్కనైనా సేవ్ చేయనందుకు కాజల్ని సన్నీని నామినేట్ చేస్తున్నాను చెప్పాడు శ్రీరామ్. సన్నీ రవిని శ్రీరామ్ నామినేట్ చేశాడు. రవి కెప్టెన్గా సరిగా వర్క్ చేయలేదని, రవి ఫేక్ అని రవి నామినేట్ చేస్తున్నాను చెప్పాడు. శ్రీరామ్ సరిగా గేమ్ ఆడడం లేదని శ్రీరామ్ నామినేట్ చేస్తున్నానని చెప్పాడు సన్నీ. తర్వాత సిరి ప్రియాంకను రవిని నామినేట్ చేసింది. ప్రియాంక నన్ను నామినేట్ చేసినందుకు అదే కారణంతో నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పి ప్రియాంక నామినేట్ చేసింది. రవి గోల్డ్ కోల్ గేమ్లో కోల్ తనకు ఇచ్చినందుకు నిరసనగా రవి నామినేట్ చేస్తున్నానని చెప్పింది సిరి. కాజల్ రవిని శ్రీరామ్ నామినేట్ చేసింది. రవికి జ్ఞాపక శక్తి ధైర్యం లేనందుకు రవి జెన్యున్ కాదని రవి నామినేట్ చేస్తున్నానని చెప్పింది కాజల్. శ్రీరామ్ ఒకరు ఉసురు పోసుకుని ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించారని కామెంట్ చేయడం తనకు నచ్చలేదని, అందుకే శ్రీరామ్ నామినేట్ చేస్తున్నానని చెప్పింది కాజల్. తర్వాత మానసు శ్రీరామును రవిని నామినేట్ చేశాడు. శ్రీరామ్ గేమ్ ఎలా ఆడాలో తనకు చెప్పవద్దని, అందుకే శ్రీరామ్ నామినేట్ చేస్తున్నానని చెప్పాడు మానస్. రవి గురించి మాట్లాడుతూ, ఫిమేల్ కెప్టెన్సీ కంటెండర్స్ ఉండాలని కోరుకున్నందుకు, ఆ విధంగా తాను కెప్టెన్ కాకుండా చూడాలని ప్రయత్నం చేసినందుకు రవి నామినేట్ చేస్తానని చెప్పాడు మానస్. ఈ ప్రకారంగా 12వ వారం రవి సన్నీ శ్రీరామ్ కాజల్ సిరి ప్రియాంక షన్ను నామినేషన్లకు వచ్చారు. ఈ నామినేషన్స్ ఎపిసోడ్ హైలైట్స్గా చెప్పాలంటే, కెప్టెన్ తప్ప మిగిలిన 7 మంది హౌస్మేట్స్ నామినేట్ అయ్యారు. రవి 5 ఓట్లతో, శ్రీరామ్ కాజల్ చెరవ్ 3 ఓట్లతో, సన్నీ 2 ఓట్లతో, షన్ను సిరి ప్రియాంక ఒక్కొక్కరు ఒక్క ఓటుతో నామినేషన్లకు వచ్చారు. హౌస్ మొత్తం 3 గ్రూపులుగా విడిపోయిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. షన్ను సిరి ఒక గ్రూపుగా, సన్నీ మానస్ ప్రియాంక కాజల్ మరో గ్రూపుగా, శ్రీరామ్ రవి ఒక గ్రూపుగా క్లియర్గా డివైడ్ అయిపోయారు. ప్రతి గ్రూపుకు చెందిన హౌస్మేట్ ఇతర గ్రూపుల హౌస్మేట్స్ను మాత్రమే నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో కాజల్ సన్నీ మానస్ 3 రవి శ్రీరామ్ని నామినేట్ చేశారు. దీన్ని బట్టి సన్నీ మానస్ కాజల్ గ్రూపు శ్రీరామ్ రవిని టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సన్నీ మానస్ కాజల్ గ్రూపుగా శ్రీరామ్ రవిని కార్నర్ చేయడం వెనుక చాలా మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతుంది. గత 11 వారాలుగా హౌస్లో స్క్రీన్ స్పేస్ కోసం తహతహలాడుతున్న కాజల్ అదే పంథాను నామినేషన్లను కొనసాగించి తాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంది, చేసింది కూడా. సన్నీ శ్రీరామ్ కన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సన్నీ దూకుడు మాటలకు సన్నీ స్టైల్లోనే శ్రీరామ్ ధీటుగా ఆన్సర్ ఇవ్వడం, ఛాలెంజింగ్గా మాట్లాడడంతో శ్రీరాములోని రియల్ ఫైటర్ బయటకు వచ్చినట్లు అనిపించింది. ప్రియాంక 11వ వారం తాను నామినేట్ చేసిన షన్ను సిరిలనే మళ్ళీ 12వ వారం కూడా నామినేట్ చేసింది. రవి మానస్లు రవి సన్నీల కాన్వర్జేషన్లో రవి వారిద్దరికి ధీటుగా సమాధానం ఇచ్చాడు. నామినేషన్లో ఒక గ్రూపు ఇంకో గ్రూపును టార్గెట్ చేసుకున్నారు. సన్నీ చేతిలోని కర్రను కిందికి విసురుగా పడవేయడం సన్నీ సహజమైన అసహనాన్ని తెలియజేస్తోంది. శ్రీరామ్ కూడా మాటల్లో దూకుడు, వాదనల్లో క్లారిటీ, లాజిక్తో సన్నీ మానస్ కాజల్ దాడిని ధీటుగా ఆన్ ఫైర్తో ఎదుర్కొన్నారు. కాజల్ శ్రీరామ్ను రవిని ప్రొవోకేట్ చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది. ఇది నా విశ్లేషణ. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ జ్ఞానం గారి శ్రీహరి.